భగవద్గీత భగవద్గీత హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. గీతానిధి కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీత గురించి మనం ఏం తెలుసుకోవాలి? భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం గురించి మనం ఏం నేర్చుకోవాలి? భగవద్గీతకు సంబంధించి అనేక సందేహాలకు సమాధానాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ అక్షయ పాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌరవ చంద్రదాస్ స్వామీజీ గారు. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి భగవద్గీతకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా గురుగారిని అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతన్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు నమస్తే. నమస్కారం. గురుగారు, మనకి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, మరి భగవద్గీత వీటన్నిటిలో దేనికి చెందింది? ఈ వేదాలన్నిటికీ కూడా మూల కారణం ఎవరు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడే. వేదఘోష ఏం చెప్తోంది అంటే ఆయన శ్వాస నుండి వేదాలు వచ్చినాయంట. అది భగవంతుడు శరీరం యొక్క కెపాసిటీ మాట. ఆయన తన శరీర భాగాలు ఏ భాగం నుండైనా సరే ఏమైనా చేయగలడు. మన ముక్కుతో గాలి పీల్చుకోగలుగుతాం, చెవులతో వినగలుగుతాం, అట్లా అది మన కెపాసిటీ, మన లిమిటేషన్ అన్నమాట. కానీ భగవంతుడు తన వేరువేరు భాగాలతో ఏ పనైనా చేయగలుగుతాడు, అందుకనే శ్వాస ద్వారా వేదాలను సృష్టించాడు అని చెప్తుందన్నమాట. సో భగవద్గీతలో కూడా చూస్తే కృష్ణుడు ఏమన్నాడు అంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః, అన్ని వేదాలను చదివితే నన్ను తెలుసుకోవాలి అన్న ఆతృత మాత్రమే కనిపిస్తుంది అంటాడు. అంటే వేదాలని చదివిన తర్వాత మనం ఆ కృష్ణుడిని, నారాయణను తెలుసుకోగలుగుతామన్నమాట. సో మరి వేదాలకే మూల కారణమైన ఆ భగవంతుడు, ఆ కృష్ణుడే స్వయంగా చెప్పిన భగవద్గీత ఒక రకంగా చెప్పాలంటే వేదాల కంటే అమూల్యమైనది. ఇప్పుడు సాధారణ మనిషి ఈ నాలుగు వేదాలను చదవడం కానీ ఆ వేదాంతాలను అర్థం చేసుకోవడం అనడం కానీ సాధ్యం కాదు. మనకంత సమయం లేదు, అంత సంస్కృత పరిజ్ఞానం లేదు. సో అందుకనే భగవంతుడు ఈ కలియుగానికి మనకు ఉపయోగపడే విధంగా ఈ భగవద్గీతను ప్రసాదించారు. జస్ట్ 700 శ్లోకాలతో చెప్పబడిన ఆణిముత్యాలు ఉన్న ఈ భగవద్గీతని ఎవరైనా చక్కగా చదవగలిగితే ఆ వేద సారాంశము, వేదాంతాలు, ఉపనిషత్తుల యొక్క ఉద్దేశాలు అన్నీ అర్థమవుతాయన్నమాట. సో ఇది వేదము, ఉపనిషత్తు మరియు స్మృతి, శృతి స్మృతి అన్నీ ఉన్నాయి ఈ భగవద్గీతలో. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీతలో ఉన్నవి వేరే చోట కూడా లేవు అని మనం చెప్పచ్చు. కొన్ని వాక్యాలు భగవంతుడు చెప్పినవి మామూలు సాధారణంగా ఈ వేదాలలో చెక్కవమాట. సో అట్లాంటి ఉత్కృష్టమైన ఈ గ్రంథాన్ని అందరూ కూడా చక్కగా మనం పఠనం చేసి అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే ఇందులో నేను చెప్పినట్టు అన్నిటి యొక్క సారాంశము ఆల్రెడీ పొందుపరచబడి ఉందన్నమాట. అలాగే గురుగారు, భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు మనకుంది, కానీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్లు గీతలో నడుస్తుంది. అసలు సంజయుడు భగవద్గీతని ఎలా విన్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకొని ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్పగలిగారు? మనకు తెలుసు భగవద్గీత ఆ సంభాషణ అర్జునుడికి కృష్ణుడికి మధ్యన జరిగింది. కానీ అది సంభాషణ అయినప్పటికీ కూడా ఆ పలుకులు ఎంత చక్కగా ఉన్నాయంటే ఒక గీతంలా ఉన్నాయి, ఏదో పాడినట్టుగా చెవులకి వినసొంపుగా ఉండే విధంగా ఆ వాక్యాలు వచ్చినాయన్నమాట. ఆ భగవంతుడి యొక్క ఆ పవిత్రమైన ఆ పెదాల నుండి ఆ వాక్యాలు వచ్చినాయన్నమాట. సో మరి దాని అందుకనే దాన్ని భగవద్గీత అంటారన్నమాట. భగవత్ అంటే భగవంతుడు కృష్ణుడు, గీత ఆయన చెప్పిన ఆ వాక్యాలు అన్నమాట భగవద్గీత అంటారు. సో అక్కడ జరుగుతోంది ఆ యుద్ధరంగంలో జరుగుతున్న ఆ వాక్యాలన్నిటినీ కూడా ఆ వ్యాసదేవుడు ఆల్రెడీ పొందుపరుస్తున్నాడు. కానీ ప్యారలల్గా ఇంకొక సంభాషణ ఈ హస్తినాపురంలో జరుగుతోందన్నమాట. హస్తినాపురంలో హస్తినాపుర సామ్రాజ్య సామ్రాట్టు ధృతరాష్ట్రుడు తను యుద్ధంలో ఎందుకు పాల్గొలేదు అంటే సో ఆయన బ్లైండ్ కాబట్టి,
గుడ్డివాడు కాబట్టి తను పాల్గొలేదు, కానీ క్షత్రియుడు కాబట్టి ఆ ఉత్సుకత ఉందన్నమాట. ఏం జరుగుతుంది, ఆతృత, ఆ కురుక్షేత్రంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు మా వాళ్ళు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడనమాట. అది అడిగింది ఎవరిని, సంజయుడిని. ఆ సంజయుడు వ్యాసదేవుడి యొక్క శిష్యుడు. సో తను తనకి ఆ గురువుగారు ఇచ్చిన ఆ దివ్య చక్షువులతో వ్యాస సంజయుడు అక్కడ జరుగుతుంది చూసి వెంటనే ధృతరాష్ట్రుడు చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఆ రకంగా ప్యారలల్గా ఈ సంభాషణ జరుగుతోంది, అక్కడ కూడా కృష్ణుడు మాట్లాడుతున్నాడు, ఆ రకంగా భగవద్గీత అనేది రికార్డ్ అయిందన్నమాట. గురుగారు, అసలు తులసి పూజ చేయటం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి? సో తులసి, వృందాయ తులసీదేవ్యాయ ప్రియాయ కేశవశ్చ, అది తులసి మంత్రం అన్నమాట. సో ప్రియాయ కేశవశ్చ, కేశవుడికి, ఆ కృష్ణుడు నారాయణుడికి ప్రియాయ, చాలా ప్రియమైనదన్నమాట తులసి అనేది. సో తులసీదేవికి వేరే పేరేంటంటే వృందదేవి అంటారు. ఆమె వృందావనానికే ఏమంటారు దేవి, అడ్మినిస్ట్రేటర్ అన్నమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో రాధాకృష్ణులకి ఆ లీలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది వృందదేవి ఆ వృందావనంలో. అంటే భగవంతుడు లీలల్ని ఏ రకంగా జరగాలి అనేసి ఆమె ఆ ఏర్పాట్లన్నీ చేస్తుందన్నమాట. సో ఆమె చేసిన ఏర్పాట్లలో పాల్గొంటూ ఆ భగవంతుడు తన లీలల్ని కొనసాగిస్తాడన్నమాట. ఇది వృందావనం యొక్క విశిష్టత. అదే వృందాదేవి ఆమె మన లోకానికి, ఈ భూ ప్రపంచానికి ఈ తులసి దేవి అన్న రూపంలో వస్తుందన్నమాట. ఒక చిన్న మొక్క రూపంలో వచ్చి మనకి తేలిగ్గా సేవలు చేసే భాగ్యాన్ని కల్పిస్తుందన్నమాట. ఎవరైనా సరే కొద్దిగా వాటర్ పోసినా చాలు, మొక్క కాబట్టి వాటర్ పోయాలి, ఆమె ఆ రూపంలో ఉంది కాబట్టి. సో అది చేస్తే చాలు, వెంటనే వాళ్ళకి చాలా సత్ఫలితాలు ఉంటాయన్నమాట. యానే కానీచ పాపాని బ్రహ్మహత్యని కానీచ, మూడు సార్లు తులసిని మనం ప్రదక్షిణ చేసి మనం చక్కగా కొన్ని మూడు సార్లు ఇట్లా వాటర్ పోసి ఆమె ఆ మొక్కకి అక్కడున్న ఆ మడ్డును తీసుకుని ఇలా మన నెత్తి మీద పెట్టుకుని మూడు సార్లు కానీ ప్రదక్షిణ చేస్తే బ్రహ్మహత్యది, ఈవెన బ్రహ్మహత్య నుండి కూడా మనకు విముక్తి కలుగుతుందని చెప్తామన్నమాట. స్కంద పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే ఆమెను చూసిన, కొలిచిన, ప్రదక్షిణలు చేసిన, ఆ వాటర్ పోసిన వాటన్నిటినీ కూడా చాలా పుణ్యప్రదమైనవి, మరియు కేశవప్రియ కాబట్టి ఆమె ప్రీతి పొందితే ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క ప్రీతి మనకు వస్తుందన్నమాట. ఇది మనం ఒకటి గమనించాలి, భగవంతుణ్ణి డైరెక్ట్గా చేరడం అనేది అంత తేలిక కాదు. అది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన్ని ఆయన యొక్క శక్తి ద్వారా, అంటే తులసి ద్వారా, లేకపోతే ఆచార్యుల ద్వారా, అంటే ఆయన పరమ భక్తుల ద్వారా చేరడం అనేది తేలిక. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద మినిస్టరు లేకపోతే ఒక పెద్ద రిచ్ మ్యాన్ టాటా బిర్లా అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయనకి మీరేమన్నా గిఫ్ట్ ఇచ్చి ఆయన యొక్క ప్రీతిని పొందాలనుకున్నారనుకోండి, మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఎంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి? మరి ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఉదాహరణకు ఒక కారు ఇవ్వాలనుకున్నారనుకోండి, టాటా ఆల్రెడీ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ఆయన, మీరు ఇచ్చే కారు పెద్దగా ఆయనకేమీ అంత ప్రీతి కలిగించదన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆయన్ని డైరెక్ట్గా మనం అప్రోచ్ అయ్యి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చినా సరే ఆయనకు పెద్దగా ప్రీతికి రాదు. కానీ అదే టాటా క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఆ పిల్లవాడు చేతిలో ఒక చిన్న చాక్లెట్ పెట్టారనుకోండి, మీరు వెంటనే ఆ అబ్బాయి సంతృప్తి పడతాడు. తన కొడుకు చక్కగా ముచ్చట పడుతున్నాడు, ఆనందపడుతున్నాడు అనగానే తండ్రికి కూడా ఆనందంగా ఉంటుంది, అబ్బా నా కొడుకు ఆనందంగా ఉన్నాడు అనేసి. అట్లాగే ఆ భగవంతుడు, ఆ నారాయణుడు మనం చేరాలి అంటే ఒక ఉత్తమ భక్తుల ద్వారా మనకు ఆయన చేరగలుగుతామన్నమాట. అట్లాంటి భాగవతోత్తములు ఆచార్యులు, ప్రభుపాదరు, లేకపోతే తులసి మహారాణి, అట్లాగే ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది పరమ భక్తులు ఉన్నారన్నమాట. వాళ్ళ ద్వారా చేరడం అనేది తేలిగ్గా అవుతుందన్నమాట. గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారండి, తీసుకుందాం. హలో, హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శివకుమార్ గారు? ఏలూరు నుంచి చేస్తున్నాను. ఏలూరు అండి. ఓకే, మీకు సందేహం అంటే అడగండి గురువు గారిని. గీతాభ్యాసం ఏ సమయంలో చేయాలి అని అడుగుతున్నారండి. గీతాభ్యాసాన్ని మనం తెల్లవారుజామునే లేచిన తర్వాత కొద్దిగా స్నానాలన్నీ ముగించుకుని అప్పుడే మనం ఇట్లాంటి అధ్యాయాలు చేయడం అనేది ఉత్తమం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే బ్రహ్మముహూర్తం టైంలో మనం భగవంతుణ్ణి కొలిచి ఆ తర్వాత ఒక గంట పాటన ఈ భగవద్గీత పారాయణం చదువుకోవడము అధ్యాయాలు చేయడం అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కానీ ఇప్పుడు కొద్దిగా లైఫ్ స్టైల్స్ అన్నీ మనకు మారినాయి కాబట్టి అట్లీస్ట్ మీరు ఉద్యోగానికనో లేకపోతే పొలాలకనో లేకపోతే ఏదైనా మన ధర్మాన్ని చేసుకునే ముందర ఇట్లా స్నానాలన్నీ ముగించుకుని మనం ఇట్లాంటి అధ్యాయాలు చేయడం అనేది ఉత్తమం అన్నమాట. ఒకవేళ మీకు మార్నింగ్ సాధ్యం కాదు అనిపిస్తే సంధ్యాకాలంలో ఈవినింగ్ పూట మనం మళ్ళీ అధ్యాయాలు చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏమిటంటే ప్రతిరోజు కూడా దీన్ని మనం ఒక వ్రతంలా చదువుకుంటూ అట్లీస్ట్ ఒక శ్లోకానన్నో రెండు శ్లోకాలన్నో మనం చేసుకుంటే, ఒక శ్లోకం చేస్తే 700 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి 2 ఏళ్లలో అట్లీస్ట్ మనం పూజ చేయగలుగుతాం అన్నమాట. అదే 2 శ్లోకాలు చదువుకోగలిగారనుకోండి వేగంగా 1 సంవత్సరంలో అది ఆ వ్రతాన్ని మనం పూజ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే శ్లోకాలు ఒక్కటే చదవడం వల్ల మనకి కొంత ఫలితం ఉంటుంది, కానీ మనకి పూర్తి ఫలితం కావాలి అంటే శ్లోకాన్ని చదివి దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యానాలను కూడా అర్థం చేసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. అట్లాగా ఉదాహరణకి భగవద్గీత యథాతథం అన్న పుస్తకం ఉంది, అందులో ఇట్లాంటి చాలా చక్కగా విశదీకరించారన్నమాట ఇవన్నీ కూడా. అట్లాంటి పుస్తకాలు కానీ మీరు తీసుకుని ప్రతిరోజు కూడా ఒక శ్లోకం చదువుకుని దాని యొక్క ప్రతి పదానికి అర్థం ఏమిటని ఆలోచించుకుని ఆ తాత్పర్యాన్ని చూసుకుని దానికి మళ్ళీ వ్యాఖ్యానాలు కూడా మనం చదువుకుంటే పారాయణం అవుతుంది, మనం మన జీవితంలో ఏ రకంగా అమలు పరుచుకోవచ్చు అని కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే అమలు పరచకపోతే మనకు జస్ట్ థీరీ మాత్రమే అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనం కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ చదువుతున్నప్పుడు 2 భాగాలు ఉంటాయి ఏం చదివినా సరే. ఒకటి ఏంటంటే థీరీ, ఇంకొకటి ప్రాక్టికల్స్. మనం చెప్తాం కదా, ఫిజిక్స్ ఉందనుకోండి అందులో థీరీ ఉంటుంది ప్రాక్టికల్స్ ఉంటుంది. అట్లాగే భగవద్గీతలో కూడా ఈ 2 భాగాలు మనం పాటించాలి. ఒకటి థీరీ, ఫస్ట్ ఆ శ్లోకాన్ని చదువుకోవడం, వ్యాఖ్యానాలు అర్థం చేసుకోవడం అదంతా. రెండోది ఏంటంటే దీన్ని నేను ప్రాక్టికల్గా ఏ రకంగా నేను అమలు పరచచ్చు అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక వ్యాఖ్యానాన్ని చదివిన తర్వాత 1-2 పాయింట్లు మనం నోట్ చేసుకుని దీన్ని నేను అమలు పరుస్తాను అనేసి మనం నిర్ణయం తీసుకుని 1-2 రోజులు మనం అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. యాక్చువల్గా 1-3 వారాల పాటు కానీ మనం ఏదన్నా ప్రాక్టీస్ చేస్తే అది ఒక హ్యాబిట్ అయిపోతుందని చెప్తారు కొంతమంది శాస్త్రవేత్తలు. 21 రోజుల పాటు చేస్తానంట. సో మీరు అట్లాంటి 1 పాయింట్ 2 పాయింట్లు తీసుకుని 21 రోజుల పాటు దాన్ని చక్కగా క్షుణ్ణంగా మీరు అలవరుచుకోగలిగితే అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిపోతే అది న్యాచురల్గా నడిచిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నాం, అది అలవాటు, అది ఆటోమేటిక్గా నడిచిపోతుంది. మనం స్పెషల్గా దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో అదే రకంగా భగవద్గీత కూడా మన ఊపిరి మాదిరి అలవాటు కావాలి అంటే దాన్ని మనం కొద్దిగా క్షుణ్ణంగా చదివి వ్యాఖ్యానాలను అర్థం చేసుకుని ప్రతిరోజు కూడా 1-2 పాయింట్స్ మనం అమలు పరచాలన్నమాట. అత్యంత ముఖ్యంగా చెప్పిన భగవద్గీతలో మనం అమలు పరచంది ఏంటంటే, మన్మనాభవ మద్భక్తో, నన్ను ఎప్పుడు తలుచుకుంటూ నీ పనులు నువ్వు చేసుకో అని చెప్తాడు భగవంతుడు. అంటే మనం ప్రతిరోజు కూడా ఆ స్వామిని ఎంత తలుచుకోవచ్చు అనేసి ప్రయత్నం చేయాలి అంట. మన ధర్మాలు మనం చేసుకుంటూ ఆయనకి ఎంత తలుచుకోవాలి స్వామిని అనేసి మనం ఆలోచించుకుంటూ ఆ రకంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అది అత్యంత విలువైన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, సుజాత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుజాత గారు? హైదరాబాద్ అండి. మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. భగవాన్ ఉవాచ ఉంది కదండి, అనన్య చింతయంతో మాం ఏ జన పరిపాసతి తేషాం నిత్యావి యుక్తానాం యోగక్షేమ వహామ్యహం.
అవునండి. అయితే స్వామీజీ, భగవాన్ ఏం చెప్పాడు, ఎప్పుడు నన్ను తలుచుకుంటూ మీరు ఉంటే మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. అవును. అయితే వీళ్ళు పాండవులు కూడా ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ తలుచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటూ ఉన్నారు కదండి. అవును. అయినా కూడా మంచి వాళ్ళు వీళ్ళకి ఎందుకు కష్టాలు తెప్పించాడండి స్వామి? సో ఇప్పుడు ఆ శ్లోకం మీరు చెప్పింది సరిగ్గా చెప్పారు. నిత్యాభియుక్తాన, నిత్యంగా ఎవరైతే భగవంతుని కొలుస్తారో, పూజిస్తారో, ఖచ్చితంగా ఆ స్వామి యోగక్షేమం వహామ్యహం, ఆ యోగక్షేమాలని ఆయన చూసుకుంటాడనమాట. ఇప్పుడు పాండవుల ఎగ్జాంపుల్ చెప్పారు, వాళ్ళకి ఎన్నో కష్టాలు తీసుకొచ్చారు ఈ కౌరవులు. ఈ అంటే ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో చాలామంది మనుషులు అసూయతో ఎన్నో రకాల కష్టాలు తీసుకొస్తారు. మనం కానీ పైకి వెళ్తున్నాం అనుకోండి, ఒక 10 మంది ఉంటారు మనం కిందకు లాగడానికి. అది అసూయతత్వం అన్నమాట. సో అట్లాంటి పరమనుషుల ద్వారా వచ్చే క్లేశాలు అవి ఈ లోకంలో ఒక రకంగా సహజం, ఆపలేం మనం. మనం దాన్ని ఏమీ అని మనం ఏం చేయలేం. ఇది యాక్చువల్గా శాస్త్రాల్లో ఏం చెప్పబడి ఉందంటే 3 క్లేశాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అనేసి మాట. సో ఈ ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఈ క్లేశాలలో ఏమిటంటే, ఈ పరమనుషులు, పరజంతువులు ఇట్లాంటి వాటితో మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. సో మరి భగవంతుణ్ణి కొలుస్తున్నారు కాబట్టి పాండవుల యొక్క యోగక్షేమాలని భగవంతుడు స్వయంగా చూసుకున్నాడు. ఎన్ని క్లేశాలు వాళ్ళ వాళ్ళు వచ్చినా సరే అల్టిమేట్గా మీరు భగవంతుడిని చూడండి, భగవంతుడు ఏం చేశాడో, వాళ్ళ యొక్క యోగక్షేమాలని కాపాడి ఆ సామ్రాజ్యకి సామ్రాట్లను చేశాడన్నమాట. అంటే అప్పుడప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు, కానీ మనం భగవంతుని తలుచుకుంటూ మన ధర్మాలను చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ఆ కృష్ణుడు, ఆ శ్రీమన్నారాయణుడు మన యొక్క యోగక్షేమాలను రక్షించి మనకంతా మేలు చేస్తాడన్నమాట. మరి ఆ కష్టాలు కూడా ఎందుకు రాకూడదు కదా? యాక్చువల్గా మనం ఏమిటంటే, మనమందరం సాధకులం. సో మన ఇంకా కర్మ, మనలో ఈ కర్మ ఫలితాలు ఇంకా ఉన్నాయి, నశించాల పూర్తిగా. పూర్వజన్మలోనో ఈ జన్మలోనో చేసుకున్న కొన్ని కర్మలు, వాటి ఫలితాలు మనం ఇంకా అనుభవిస్తున్నాం అన్నమాట. ఎవరైతే ఉత్తమ భక్తులు అవుతారో వాళ్ళలో ఈ కర్మ ఫలితాలన్నీ పూర్తిగా నశిస్తాయన్నమాట, వాళ్ళకి కర్మ ప్రభావితం ఉండదు వాళ్ళ మీద. మరి పాండవులు అందరూ కూడా ఉత్తమ భక్తులు, భాగవతోత్తములు వాళ్ళందరూ, వాళ్ళల్లో కర్మ అంటూ ఏమీ లేదు. మరి అయితే భగవంతుడు ఈ రకంగా ఎందుకు వాళ్ళకి అట్లాంటి కష్టాలు రావడానికి కూడా అనుమతి ఎందుకు ఇచ్చాడు అంటే, అది ఆయన యొక్క లీలలో భాగం మాట. ఇదంతా పాండవులకి కర్మ ద్వారా వచ్చిన కష్టాలు కాదు ఇవి, అది లీలాస్మరణ, ఆయన లీల మాట. ఒకవేళ పాండవులకి ఎటువంటి కష్టాలు లేకుండా అంతా పర్ఫెక్ట్గా జరిగిపోయిందనుకోండి, ఆ యుద్ధమే లేదనుకోండి, అప్పుడు ఈ ఏమంటారు, ఈ దుర్మార్గులను కానీ లేకపోతే ఆ దుష్టులను కానీ చంపే, వాళ్ళని నశింపచేసే అవకాశం అంటూ ఏముండదు. ఆటోమేటిక్గా పాండవులందరూ వాళ్ళు పైకి వచ్చేసారనుకోండి. సో ఇదేంటంటే ఆ లీలలో భాగం మాట, ఆ కృష్ణుడి యొక్క లీలాశక్తి ఇందులో పనిచేస్తోంది. అందులో భాగంగా పాండవులని ఆ రకంగా ఆ సర్కమ్స్టెన్సెస్కి తీసుకెళ్ళాడన్నమాట స్వామి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చందనం ఉందనుకోండి, ఆ చందనాన్ని బాగా మనం ఇలాగ రుద్దితేనే ఆ చందనం అంటూ బయటకు వచ్చి చక్కటి స్మెల్లు, ఆ గుణం అనేది బయటకు వస్తుందన్నమాట, ఆ చందనం యొక్క గుణము బయటకు వస్తుందన్నమాట. అట్లాగే తన యొక్క ఉత్తమ భక్తులైన ఆ పాండవులలో ఉన్న గుణాలను బయటకు తీసుకురావడానికే అది అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాడన్నమాట భగవంతుడు. వాళ్ళకి క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు ఇరుక్కున్నారంటే, వాళ్ళ గుణాలు బయటకు వచ్చి వాళ్ళని కూడా గ్లోరిఫై చేయించాడన్నమాట భగవంతుడు. గురుగారు, అలాగే తులసీమాత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రతి ఇంట్లో కూడా తులసీమాత చెట్టుని ఒక చెట్టు రూపంలో మనం కొలుచుకుంటూ ఉన్నాము, ఆరాధ్య దైవంగా భావిస్తున్నాం, ఎంతో పవిత్రతకి కూడా సూచికగా భావిస్తున్నాం మన తులసీమాతని. అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, కొంచెం వివరంగా తెలియచేయండి. సో తులసి అనేది ప్రతి ఇంటిలోనూ కూడా ఉండాల్సిన ఒక మొక్క మాట. మనం ఎటువంటి ఫలము ఆశించకుండా తులసిని
పూజించాలి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే పిల్ల ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు ఏమైనా పుష్పాలు ఇచ్చేవో ఫలాలు ఇచ్చేవో అట్లాంటి ఏమో ప్లాంట్లు కానీ వృక్షాలు కానీ పెంచుతారు అన్నమాట. తప్పులేదు. పుష్పాలు ఫలాలు ఇచ్చే మొక్కలు వాటిని పయస్ ట్రీస్ అంటారన్నమాట. పయస్ అంటే పుణ్యకరమైన వృక్షాలు లేకపోతే అట్లా అంటారు అన్నమాట. ఎటువంటి పూలు పళ్ళు లేని అట్లాంటివి ఇంట్లో ఉండడం మంచిది కాదు. వాటిని అన్నిటినీ ఇంపయస్, అంత పుణ్యకరమైన వృక్షాలు కాదు అన్నమాట అవి. సో ఈ మొక్క తులసి మొక్క, ఆమె ఈ పయసు ఇంపయస్ అంటే ఏమంటారు పుణ్య పాప ఫలాలకు అతీతమైన మొక్క అన్నమాట అది. సో ఆమెని మనం సాక్షాత్తు విష్ణుపత్నిక కేశవ ప్రియగా మనం ఆరాధించాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఆమె లక్ష్మితో సమానము, లక్ష్మి అవతారమే సమానం అన్నమాట. సో అమ్మవారిని ఆ రకంగా మనం ఆరాధిస్తే నేను చెప్పినట్టు ఆమె ప్రీతి పొందడంతో ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క ప్రీతిని మనం పొందగలుగుతాం అన్నమాట. ఎందుకంటే లక్ష్మి కూడా భగవంతుడి యొక్క ఉత్తమ, ఆమె భక్తురాలల్లో అత్యుత్తమం అన్నమాట. ఆమె కూడా అతి గొప్ప భక్తురాలు అన్నమాట. సో ఆమెను కానీ మనం సంతృప్తిపరచగలిగితే ఆటోమేటిక్గా ఆ కేశవుడు ఆ భగవంతుడు మనతో సంతృప్తి పడతాడన్నమాట. సో అల్టిమేట్గా మన గోల్ ఏమిటి, మన జీవితాశయం ఏమిటంటే ఆ భగవంతుడు కనుసన్నల్లో మనం ఉండగలగాలి, ఆయన యొక్క సంతృప్తికి మనం పాటుపడగలగాలి. మన వైపు చూసి ఆయన నవ్వుతూ మన వైపు చూస్తే చాలు, మన జీవితం ధన్యమైనట్టుగా మనం భావించాలన్నమాట. మరి ఎన్నో వేలాది కోట్లాది భక్తులు ఉన్న ఆ స్వామికి మన మీద ఆ కనుసన్నలు రావడం అనేది సాధారణం కాదన్నమాట. అందుకనే మనం ఆమె యొక్క గొప్ప భక్తురాలు ఆ తులసిని మనం ప్రార్థించి పూజలు చేస్తే చాలా మంచిదన్నమాట. కానీ తులసి పూజ అంత కష్టమైనది ఏం కాదు. ప్రతిరోజు కూడా మనం కొద్దిగా నీళ్లు పోసి 3 సార్లు మనం ప్రదక్షిణలు చేస్తే చాలు. మంత్రాలు నేర్చుకోగలిగితే ఇంకా మంచిది. వృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవశ్చ విష్ణుభక్తి ప్రదే దేవి, ఆమె విష్ణుభక్తిని మనకి ప్రదే దేవి మనకి ఇస్తుందన్నమాట. సో విష్ణుభక్తి రావాలి అంటే అత్యంత తేలికైన మార్గం ఏమిటంటే ఈ వృందదేవి ఆ తులసి మహారాణిని మనం చక్కగా పూజించడం అన్నమాట. ఈవినింగ్ పూట వాటర్ వేయడం మంచిది కాదు. అంటే ఒకసారి చీకట్లు పడ్డ తర్వాత మనం చేయడం మంచిది కాదు. డే టైంలోనే కొద్దిగా వాటర్ పోయాలన్నమాట. మార్నింగ్ పూట పోయచ్చు లేకపోతే 4 ఆ లోపల మనం కొద్దిగా వాటర్ వేసేసి మనం ఎటువంటి పెస్ట్లు కానీ అట్లాంటివి రాకుండా ఉండాలనేసి మనం చూసుకోవాలన్నమాట. ఆ రకంగా దాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆ చిన్న మొక్కని, ప్రతి మొక్కల్లాగానే తులసి మొక్కకు కూడా కొద్దిగా సూర్యరశ్మి అట్లాంటివి కావాల్సి వస్తుంది. సో మీరు ఎట్లాగా అది ఎక్కడ పెట్టుకుంటారంటే కొద్దిగా సూర్యరశ్మి వచ్చే విధంగా కూడా చేసుకుంటే మనకి ఇంకా పెద్దగా దానికి ఎటువంటి అంటే ఏముండదు, ఆటోమేటిక్గా తులసి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తులసి కానీ అంతర్ధానం జరిగితే అంటే ఆమె వెళ్ళిపోతే ఆ మొక్కని ఏదైతే మిగిలిందో దాన్ని మనం హోమాలకని వాడుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో సాధ్యం కాదు అంటే ఏ దేవస్థానానికి ఇచ్చినా వాళ్ళు కళ్ళకు అద్దుకుని మరీ తీసుకుంటారు దాన్ని, ఆ తులసి మొక్క కాండాన్ని వాటిని అన్నింటినీ కూడా దాన్ని హోమాలు అంటే ఆ విష్ణు హోమంలో మనం అర్పించవచ్చు. అంత పవిత్రమైంది. మేము కూడా చూసే ఉంటే మా కంఠిమాల అంటారు దీన్ని, కంఠిమాల అంటారు. ఇదంతా కూడా తులసితోనే చేసిందన్నమాట. ఒకసారి తులసి అంతర్ధానం కాగానే ఈ తులసితో చేసిన ఈ మాలని మేము ఇలా 3 రౌండ్లు వేసుకుంటామన్నమాట మా మెడపైన. ఈ వేసుకునే ముందు మళ్ళీ దీన్ని ఫస్ట్ ఆ విష్ణు పాదాలకు సమర్పించి దాన్ని మనం ప్రసాదం కింద ఇక్కడ వేసుకుంటామన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పబడి ఉందంటే ఎవరైతే ఈ తులసి మాలని ఈ రకంగా కంఠంలో వేసుకుంటారో యమదూతులు వాళ్ళ జోలికి రాలేరన్నమాట. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? వెంకట్రావు, విజయవాడ మేడం. గురుగారు ప్రణామములు. ప్రణామాలు చెప్పండి. గురుగారు, భగవద్గీతలో పరమాత్మ వాసుదేవ సర్వమితి అని చెప్పారు కదా సార్? అవును. ఆ భావన మన ఆంతర్యంలో స్థిరం అవ్వాలంటే, అంటే ఐ మీన్ డే టు డే లైఫ్ లో ఎటువంటి ఈవెంట్ ఫేస్ చేసినా, ఫ్రెండ్ ఆర్ పో గుడ్ ఆర్ బ్యాడ్, ఏది ఎదురైనా ఆ వాసుదేవ సర్వమితి అనే ఆ దృష్టి, ఆ దృక్పథం మనలో నిలవాలంటే ఏం చేయాలో చెప్పండి సార్.
సో బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సా మహాత్మ సుదుర్లభ అనేసి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. అంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్, ఎవరైతే జ్ఞానవంతుడో తను బహునాం చాలా చాలా జన్మల తర్వాత ఆ భగవంతుడికి శరణాగతి పొంది వాసుదేవం సర్వమితి, స్వామి నువ్వే ఉన్నావు అన్ని చోట్ల అనేసి ఆ శరణాగతి పొంది, కానీ అట్లాంటి సా మహాత్మ అట్లాంటి మహాత్ముడు సుదుర్లభ దుర్లభం అన్నమాట, చాలా దుర్లభము అనేసి కృష్ణుడే చెప్తున్నాడు అన్నమాట. సో అందుకని ఇప్పుడు అట్లాంటి వాసుదేవ సర్వమితి అన్న భావన మనం పెంచుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా అట్లాంటి భావన ఉన్న ఆచార్యుల్ని ఎంచుకోవాలి. ఏ మార్గంలోనైనా సరే ముందు మనకి ఒకళ్ళు ఉండాలి, మనల్ని మన చేయబట్టుకుని నెమ్మదిగా తీసుకువెళ్ళడానికి ఉండాలన్నమాట. మరి అట్లాంటి చక్కటి ఆచార్యుడిని ఏ రకంగా గుర్తించాలి అంటే 24 గంటలు ఎప్పుడూ కృష్ణనామాన్ని ఆ కృష్ణుడి గురించి ఆలోచించేవాడే చక్కటి ఆచార్యుడు అన్నమాట. సో ఇప్పుడు మా హరే కృష్ణ మూమెంట్ ఆచార్యులు ఉన్నారు, ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన ఆ కృష్ణనామాన్ని ఆ కృష్ణ ఉద్యమాన్ని మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఆయన వ్యాపింపచేశారన్నమాట. సో అట్లాంటి ఆచార్యులను కానీ మనం ఎంచుకుని ఆయన చెప్పిన సాధనను మనం పాటిస్తే ప్రతిరోజు కూడా అచిరకాలంలోనే మనకి ఈ వాసుదేవ సర్వమితి అన్న భావన ఆ లో నుండే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆచార్యులు కానీ మనం సేవిస్తే ఈ జ్ఞానం అనేది హృదయంలోనే ప్రకాశవంతమవుతుందంట. మనం ఒకటేంటంటే వింటుంటాం ఆచార్యులు చెప్పిన భగవద్గీతను కానీ అదంతా వింటుంటాం, కానీ మనకు కావలసిన ఆ జ్ఞానం అనేది హృదయంలోనే ప్రకాశవంతమవుతుందన్నమాట. అంటే మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, మనం ఆచార్యుల వారి దగ్గర ఎప్పుడు ఉండలేం కదా, ఆయన ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను మరి నాకు జ్ఞానం వచ్చేది ఏమిటనేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆయన ఇచ్చిన పుస్తకాలు ఆయన ఇచ్చిన సాధనను మనం పాటిస్తే ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా ప్రకాశవంతమవుతుంది. అది ఒకసారి మనకు ఐడియా రాగానే వెంటనే కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా మనం ఆ వాసుదేవుణ్ణే చూస్తాం, కానీ ఆ కష్టాన్ని తీసుకొచ్చిన ఆ శత్రువునో లేకపోతే మనకి కాస్త ఎగెనెస్ట్గా ఉన్నవాడినో మన మీద అసూయ పడేవాడినో మనం వాడి మీద కోపపడం అన్నమాట. సరే వాడు కూడా ఆ వాసుదేవుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాడు, మరి నాకు ఇంతవరకు వచ్చింది అంటే ఆ భగవంతుడు దానికి పర్మిషన్ ఇచ్చే ఉండి ఉంటాడు అనేసి మనం మన చూపు ఆ వాసుదేవుడు ఆ కృష్ణుడి మీదే ఉండిపోతుంది అన్నమాట. కాకపోతే మన ధర్మాన్ని మనం చేయాలి, ఏ సర్కమ్స్టెన్స్ వచ్చినా సరే మనం మనకున్న స్థాయిలో మనకిచ్చిన కెపాసిటీలో ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి, దానిని మనం మన ధర్మాన్ని మనం చేయడానికి ప్రయత్నించాలి అన్నమాట. ఆ రకంగా చేసుకుంటూ ఆ వాసుదేవుణ్ణి కొలుచుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఆయనకి కృపకు పాత్రలు అవుతాము. మీకు ఆ దృష్టి కావాలన్నారే అది మీకు వస్తుంది, ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తాడు మీకు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారిని అడగండి, మీ సందేహం ఏంటో. భగవద్గీత చదవడం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, దానికి నియమ నిష్టలు ఏంటని అడుగుతామని నేను కాల్ చేద్దాం. ఓకే, భగవద్గీత చదవడానికి నియమ నిష్టలు, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అందరివాడు, గోవిందుడు అందరి వాడేలే అనేసి ఒక పాట కూడా మనం వింటుంటాం అన్నమాట. సో ఎందుకు అందరూ కూడా ఆయనకు సంబంధీకులే. మమైవ అంశ జీవలోకి జీవభూత సనాతన, ప్రతి జీవి కూడా నా యొక్క అంశము అని చెప్తున్నాడు భగవంతుడు. సో మరి ఆయన ఏ జ్ఞానాన్ని ఇచ్చినా సరే అందరి కోసము ఇస్తాడు, అందరూ నేర్చుకోదగిన విధంగా ఇస్తాడు. సో భగవద్గీత అనేది కూడా ఆయన అర్జునుడి ద్వారా మానవాళికి అందరికీ చెప్పాడు, ఇది అర్జునుడికి ఒక్కడికి చెప్పింది కాదు. సో ఆయన మానవాళికి చెప్తున్నాడు కాబట్టి అందరూ చదువుకుని అందరూ అర్థం చేసుకునే విధంగా చాలా చక్కటి ఒక సింపుల్గా ఆయన మనకి ఈ 700 శ్లోకాలు మాత్రమే ప్రసాదించారన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ప్రతి ఒక్కరూ చదవదగిన చదువుకో విధంగా ఉండే
ఈ భగవద్గీత అది ఆ రకంగా ఇచ్చిందే ఈ భగవద్గీత. సో మనందరం చదువుకోవాలి, దానికి ఎటువంటి కష్టము లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి నియమ నిష్టలు లేవు, అందరూ చాలా సులభంగా సులభతరంగా దాన్ని నేర్చుకునే విధంగా ఆయన స్వామి ఇచ్చాడన్నమాట. అయినప్పటికీ ఆ పుస్తకం, ఆ భగవద్గీత, ఆ యథాతథం అనే ఆ పుస్తకము ఆ స్వామితో సమానం. ఎందుకంటే ఆ పుస్తక రూపంలో మనం ముందు ఆ భగవంతుడు కూర్చున్నాడు అన్న భావన మనకు ఉండాలి. సో దాన్ని కొద్దిగా మనం ఆధారంగా రెస్పెక్ట్గా దాన్ని మనం తీసుకుని మన ముందుకు పెట్టుకొని మన స్నానాదులు అన్నీ పూజ చేసుకుని చదువుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే భగవంతుడితో మనం డైరెక్ట్గా డీల్ చేస్తున్నాం, ఆయనతో ఆ సంబంధాన్ని మనం పెంచుకుంటున్నాం అన్నమాట. సో కొద్దిగా ఆధారంగా చేయాలి ఈ పనులన్నీ కూడా. సో ఆ పుస్తకాన్ని మనం కూర్చుని స్నానాలన్నీ పూజ చేసుకుని మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ అట్లా చదువుకోవచ్చు. లేదు సమయం లేదు నాకు మధ్యాహ్నం పూట, ఎప్పుడైనా చదువుకోవచ్చు, మీకేం తొందర లేదు. కొద్దిగా ఆధారంగా మీరు శ్లోకము, అర్థము, వ్యాఖ్యానాలు అన్నీ కూడా చదువుకుంటే అది నిజమైన భగవద్గీత అధ్యాయం. గురుగారు మరో కాల లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? గురుగారికి తెలియచేయండి మీ సందేహం ఏంటో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే గురుగారు. దేహిలోకి లేదా దేహి కౌమార యవనం జరాను ఉంది కదండి. అవును అవును, చెప్పండి. బాకీ చెప్పండి గురుగారు. ఓకే. సో దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇది రెండవ చాప్టర్లో కృష్ణుడు చెప్పిన అత్యంత నిగూఢమైన అంటే సీక్రెట్ మాట. ఈ మానవాళికి భగవంతుడు ప్రసాదించిన సీక్రెట్ అది. ఏం చెప్తున్నాడు ఆ రహస్యము అంటే, ఒక మాటలో చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం అందరం కూడా ఈ శరీరము కాదు, శరీరానికి అతీతంగా ఉండే ఆత్మస్వరూపులము అని ఆ కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు మనకి. మనందరం కూడా ఆత్మస్వరూపులం నాయన, ఈ శరీరానికి అతీతులము అన్నాడు. శరీరానికి అతీతం అంటే అర్థం ఏంటంటే, శారీరకంగా ఉండే ఈ భేదాలన్నీ కూడా యాక్చువల్గా ఆత్మలో లేవు. మనం ఈ ప్రాంతం వాళ్ళము, ఈ కులం వాళ్ళము, ఈ మతం వాళ్ళము, ఈ దేశం వాళ్ళము, లేకపోతే ఈ కలరు, నేను తెల్లగా ఉంటాను, నల్లగా ఉంటాను, ఇట్లా ఉంటాను, అట్లా, ఇవన్నీ కూడా శారీరకంగా ఉండే లక్షణాలు. సో కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు ఆత్మస్వరూపుడివి, ఈ శారీరకంగా ఉండే లక్షణాలు నీకు వర్తించవు అంటున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే డిప్రెస్ అయిపోతారు, ఏమని నేను నల్లగా ఉన్నాను, లేకపోతే నాకు జుట్టు సరిగ్గా లేదు. రీసెంట్గా ఒక అబ్బాయి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ పాపం అబ్బాయి, చెన్నైలో పనిచేస్తున్నాడు, ఐటీ చేస్తున్నాడు, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఏంటంటే తల వెంట్రుకలు రాలిపోతున్నాయంట, ఎన్ని మందులు వాడినా అది అడ్జస్ట్ కాలేదు. వెంటనే ఇంకా జీవితం మీద కొద్దిగా వాల్యూ పోయి ఆత్మహత్య చేసుకున్నాడు జస్ట్ వెంట్రుకలు పోవడంతో. సో ఇప్పుడు ఎవరైతే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటారో, దేహినో అస్మిన్ యథా దేహే, వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే, నాయన ఈ శరీరం నాకు బాహ్యము, నేను ఈ శరీరానికి అతీతుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, భగవంత అంశాన్ని నేను, భగవంతుడి యొక్క అంశాన్ని నేను, నా పైన ఈ శరీరం కవర్ అయి ఉందంతే. ఆ చివరి క్షణంలో ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం కింద కూలిపోతుందంతే, ఎవరు పట్టించుకోరు ఈ శరీరాన్ని. అరే అప్పుడు అందరం అంటామట, ఏమని అయ్యో వెళ్ళిపోయాడురా అంటాం. అదేంటి, మన ముందే కదా ఉంది శరీరము, వెళ్ళిపోయాడని ఎందుకంటున్నాం? ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఏదో వెళ్ళిపోయిందనేసి, ఆ శరీరం నుండి వెళ్ళిపోయింది, ఆ వెళ్ళిపోయిన దాన్నే ఆత్మ అంటారన్నమాట. ఆ ఆత్మ వెళ్ళిపోవడంతోనే ఆ శరీరం కుప్పకూలిపోయింది, దాన్ని ఇంకా ఆ శరీరాన్ని ఎవరు పట్టించుకోరన్నమాట. సో ఆ వెళ్ళిపోయిన ఆత్మకి మనం ఎటువంటి హెల్ప్ చేయట్లా, మనం ఎటువంటి సహాయము కానీ ఎటువంటి ఫుడ్ ఇవ్వట్లేదు ఆత్మకి. మనం ఈ శరీరాన్నే బాగా పెయింట్లు వేసుకుని, కలర్స్ వేసుకుని, చక్కగా దీన్ని చూసుకుంటున్నాం, కానీ ఒకనొక రోజున దీన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్న ఆత్మని మాత్రం మనం పట్టించుకోవట్లేదు అన్నమాట. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున నీకు తెలియాల్సింది ఏంటంటే, ఇదే జీవితంలో దేహినో అస్మిని యథా దేహే కౌమారం, ఒకనొక రోజు ఒకనొకనప్పుడు మనందరికీ ఒక చిన్న శరీరం ఉండేది, అవునా కాదా? ఆ శరీరం వెళ్ళిపోయి ఇప్పుడు కొద్దిగా పెద్ద అయ్యాం, యవ్వన దశలోకి వచ్చాం, మరి ఇంతకుముందు నా శరీరం ఎక్కడికి పోయింది అని అడుగుతాడు కృష్ణుడు
అది ఎక్కడికి పోయింది? మనం పెరిగాము అంటాం సరే, కానీ ఆ శరీరం ఇప్పుడు లేదు. యవన దశ నుండి వృద్ధాప్య దశకు వచ్చాం, మరి ఈ యవనంలో ఉండే శరీరం ఎక్కడికి పోయింది? పోయింది. అంటే శరీరాలు మారుతున్నా సరే మనం మాటలో ఆత్మ మాత్రం మారదన్నమాట. ఈ మారుతున్న శరీరాలు ఉన్నాయి సరే, కానీ లోన మాత్రం ఉన్న ఆత్మ మారదు అని చెప్తున్నాడు. అదే దీని యొక్క వ్యాఖ్యానము. సో మనం అందరం కూడా ఈ మారుతున్న శరీరాన్ని మీద మనం అంతగా ఫోకస్ చేయకుండా ఎటువంటి మార్పు లేని ఆ ఆత్మకి కాస్త ఫుడ్ ఇవ్వడము, దాని యొక్క ఏమంటారు క్షేమాలని కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఆత్మకి ఏమిటి క్షేమకరము? దానికి కావాల్సింది ఏమిటంటే ఆ ఆధ్యాత్మికంగా ఎక్స్పీరియన్సెస్ కావాలి ఆత్మకి. మనకి భౌతికంగా ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తున్నమాట, నాకు ఏ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, నాకు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఒక బీచ్కి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలి, అవన్నీ ఎందుకు అనుకుంటున్నాం? ఈ శరీరానికి మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసమాట. మరి ఆత్మకి ఏ రకంగా ఎక్స్పీరియన్స్ వస్తుందంటే ఆ పరమాత్మకి సంబంధించిన వాటి మీదే దానికి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. అందుకనే మనం దేవస్థానాలకు వెళ్తాము, ఉత్సవాల్లో పాల్గొంటాము, ప్రసాదాలు తింటాము, షటాలు తీసుకుంటాం, ఇవన్నీ ఆత్మకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో ఆ శ్లోకం ఆధారంగా మనకి ఏంటంటే జీవితంలో కొద్దిగా బ్యాలెన్స్ తీసుకుని రావాలన్నమాట. ఆధ్యాత్మికంగాను శారీరకంగాను బ్యాలెన్స్ తీసుకురావాలి. ఆత్మ ఉన్నంత వరకు ఈ బ్యాలెన్స్తో మనం బతికితే చివర ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ అనేది ఆ పవిత్రమైన స్థానానికి చేరుకోగలుగుతుంది అన్నమాట. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు లీలా అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి అమ్మా. శ్రీకృష్ణుడు తిక్కిపించం ధరిస్తారు కదండి. అవునమ్మా. తిక్కిపించం ధరించడంలోని ఆంతర్యం ఏంటి? వేణుం కొణంతం అరవింద దళాయతాక్షం బర్హావతాంశం అసితాంబుద. సో ఇది బ్రహ్మ సంహిత అన్న ఒక శ్లోకం అన్నమాట. ఇందులో ఆ కృష్ణుడు ఏ రూపంలో ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు అని చెప్పబడిందన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది విమర్శిస్తుంటారు మనల్ని, ఏంటంటే మీరు ఈ రూపాలన్నీ పెయింటింగ్లు చేశారు కదా, ఇదంతా మానవుడి యొక్క కల్పితము, ఊహలు అనేసి అంటుంటారు అన్నమాట. కానీ అది చాలా తప్పు ప్రచారం అన్నమాట, తప్పుడు ప్రచారము. ఈ రూపాలనేవి మానవుడు కల్పించింది కాదు, అది శాస్త్రాలలో ఆ స్వామిని దర్శనం చేసుకున్న ఉత్తమ భక్తులు చెప్పిన వాక్యాలు అన్నమాట. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ కృష్ణుడు దర్శనం జరిగిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నాడు అని తన అనుభవాన్ని రాశాడు. అది ఇదేదో ఊహాతీతం, ఊహ కాదు, కల్పితం కాదు అన్నమాట. సో మరి ఆ కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అంటే చక్కగా నవయవ్వనం చ, భగవంతుడు ఎప్పుడూ కూడా నవయవ్వనుడు అంట. మనలాగా వృద్ధాప్యం అంటూ ఆయనకు రాదు. కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు ఆయన వయస్సు అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం 125 ఇయర్స్, చూడ్డానికి మాత్రం నవయవ్వనంలాగా కనిపిస్తాడు అనమాట. అది భగవంతుడి యొక్క తత్వం. ఆయన శరీరము మన శరీరం లాంటిది కాదు, మన శరీరం రోజు రోజుకి మారిపోతూ కుళ్ళిపోతూ ఉంది, కానీ భగవంతుడు శరీరం మాత్రం సచిదానంద విగ్రహము, సచ్చిత ఆనంద విగ్రహం అంటారన్నమాట. ఆయనకి ఎప్పుడు వృద్ధాప్యం అంటూ రాదు. సో అట్లాంటి చక్కటి అద్భుతమైన ఆ శరీరధారి అయిన ఆయన ఆ వనమాలను వేసుకుంటాడు. అంటే కృష్ణుడు వృందావనం నుండి కదా వచ్చింది. వృందావనం అంటే పల్లెటూరు అన్నమాట, మన భాషలో చెప్పాలంటే అడవి పల్లెటూరు అట్లాంటి ప్రాంతం అన్నమాట. సో చక్కటి సింపుల్ లైఫ్ ఉంటుంది అక్కడ, అండ్ అందరూ ఆనందంగా ఆ కృష్ణుడితో ఆ సంబంధాన్ని పెంచుకుని ఆనందోత్సవాలతో ఉంటారు ఆ వృందావనంలో ఉన్న భక్తులు అందరూ కూడా. మరి ఆ భగవంతుడు ఎట్లా ఉన్నాడు అంటే అత్యంత వైభవంగా ఉండే ఆ ముఖము, ఆ కాంతివంతమైన ముఖము. మరి కృష్ణుడికి ఏదంతే ఇష్టము? ఈ ఆ సఖి పించము అన్నమాట, అంటే ఆ నెమలి నుండి వచ్చిన ఆ పించాలు ఉంటాయి చూడండి, దాన్ని ఇక్కడ పెట్టుకుంటాడు స్వామి. పెట్టుకుని ఒక ఫ్లూట్ తీసుకుని చక్కటి ఆ గార్లెండ్ వేసుకుంటాడు అన్నమాట. అడవిలో దొరికే మంచి పుష్పాలన్నింటినీ తీసుకుని ఆ గార్లెండ్ వేసుకుని అద్భుతంగా కనిపిస్తుంటాడు ఆ స్వామి అన్నమాట. మరి ఆయనకి ఎందుకు ఇష్టము? మీరే వెళ్ళి ఆయన అడిగితే మంచిది. గోలోకానికి వెళ్ళి మీరు అడగచ్చు కృష్ణని. మనకి ఎలాగా కొన్ని ఐటమ్స్ అంటే ఇష్టం, మనకి ఈ నెక్లెస్ అంటే ఇష్టము, ఇట్లాంటి ఫ్లవర్ అంటే ఇష్టము, అట్లాగే మనకి ఇష్టం ఉంటుంది కదా. అట్లాగే భగవంతుడు కూడా ఒక వ్యక్తి, ఆయనకి వ్యక్తిత్వం ఉంది, నిరాకారి కాదు,
భగవంతుడు నిరాకారం కాదు, ఆయనకి ఆకారం ఉంది, ఆయనకి వ్యక్తిత్వము ఉంది అన్నమాట. కాకపోతే ఆయన వ్యక్తిత్వం అనేది సుప్రీం, అనంతమైన వ్యక్తిత్వము. మన వ్యక్తిత్వం అనేది చాలా చిన్నది అంశం, చిన్న మన చిన్నవాళ్ళు అన్నమాట. సో భగవంతుడు ఆయనకి కూడా కొన్ని కొన్ని అంటే చాలా ఇష్టము, అట్లాంటివి ఉన్నాం. అట్లాంటి ఇష్టమైన వాటిల్లో ఆవులు, ఈ పింఛములు, ఆ ఫ్లూటు, చక్కటి ఫ్లవర్ గార్లెండ్లు, ఇవన్నీ భగవంతుడికి ప్రీతిమైన మాట. అందుకనే మనం వాటిని అన్నింటిని ఆరాధిస్తాము, కొలుస్తాం. గురుగారు మరి కొల లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? శశి అండి, విజయవాడ నుండి. మీ సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. ఓకే, నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. పరబ్రహ్మనే నమః. చెప్పండి గురుగారు. నాది రెండు సందేహాలండి. ఒకటి, భగవద్గీత పారాయణం చేయడానికి అన్ని కులస్థులు అర్హతులేనా? అలాగే మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం అండి, సర్వధర్మాన్న పరిచిత్య మామేకం శరణం మృగ అహంసా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాతృత. ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ గా చదువుతాము. దాన్ని చదవటం వలన ఏంటండి మామూలుగా అంటే ఎక్కువగా అది శ్లోకం చదువుతాం మేము చదివేటప్పుడు, ఈ 18 అధ్యాయం చదివేటప్పుడు ఆ ఒక్క శ్లోకమే చాలా ప్రధానంగా చదువుతాము. దాని అర్థం ఏంటి కొంచెం చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఇంతకు ముందు ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు మనందరం కూడా భగవంతుడి యొక్క అంశాలం. ఆయన పరమాత్ముడు, మనము ఆత్మలము, మనం అంశాలం అన్నమాట. అంటే పరమాత్ముడు అంటే ఒక పెద్ద సముద్రం లాంటి వాడు, మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళు. బిందువు కూడా ఉప్పగా ఉంటుంది, సముద్రం కూడా ఉప్పగా ఉంటుంది. అంటే మనకి ఆ స్వామి లక్షణాలు మనకు కూడా ఉన్నాయి. కృష్ణుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో మనందరిలో కూడా చిన్న చిన్న ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ చాలా చిన్న క్వాంటిటీ, చాలా తక్కువ మాట, తక్కువ పరిణామాల్లో ఉన్నాయి. భగవంతుడికి అనంతమైన పరిణామాల్లో ఉంటాయన్నమాట. సో మనందరం ఆయన యొక్క అంశాలం కాబట్టి ఆయన సంబంధీకులమే, మనందరం కూడా ఆయనకు సమానమే. సమూహం సర్వభూతేషు అంటాడు అన్నమాట కృష్ణుడు. ఏమంటాడంటే సమూహం, నేను అందరికీ సమము అని చెప్తాడు అన్నమాట. సో ఇందులో ఎటువంటి భేదాలు లేవు. ఒకళ్ళు భగవద్గీత చదవచ్చు, ఇంకొకళ్ళు చదవకూడదు అన్న నియమాలు అట్లాంటివి ఏం లేవన్నమాట. అందరి కోసము ఇచ్చిన, అందరికీ సమానంగా ఇచ్చిన ఒక అద్భుతమైన ఆ శాస్త్రమే ఈ భగవద్గీత అన్నమాట. ఆ సాక్షాత్తు భగవంతుడు పెదవుల నుండి వచ్చింది కాబట్టి అదే వేదాంత స్వరూపము, అది వేదాంతము అంతా కూడా అందులో ఉంది అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ప్రతిరోజు కూడా ఆ భగవద్గీతని చదవచ్చు. ఇందులో కులాంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నేను చెప్పినట్టు మనం ఈ శరీరమే కాదు, శరీర లక్షణాలతో సంబంధమే లేదు. లావుగా ఉన్న వాళ్ళు చదవచ్చు, సన్నగా ఉన్న వాళ్ళు చదవకూడదు, అట్లాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరానికి, శరీర భేదాలతో సంబంధం లేకుండా దీన్ని, ఈ భగవద్గీతను చదివి దాని నుండి బెనిఫిట్ పొందొచ్చు అన్నమాట. తర్వాత మీరు అన్నట్టు చివరి ఆ చివరి చాప్టర్లో, అధ్యాయంలో ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. ఆ కృష్ణుడు మొత్తం భగవద్గీత అంతా చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన అంతిమ సందేశం, అంతిమ సమరి ఏమిటంటే ఈ శ్లోకం అన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య. అర్జునాను ఇంకా మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టేశాయి. శారీరకంగా వచ్చే ధర్మాలు, ప్రాంతము, దేశము, ఇట్లాంటి చాలా ధర్మాలు మనం సృష్టించుకున్నాం. ఈ ధర్మాలన్నీ ఇంకా పక్కన పెట్టేశాయి. నేను ఇచ్చిన కర్మయోగము, జ్ఞానయోగము ఇట్లాంటివి కూడా పక్కన పెట్టేశాయి. మరి అయితే నేనేం చేయాలి? సర్వధర్మాన్ని పరిత్యధ్యాయాన్ని పక్కన పెట్టేసి మామేకం శరణం వ్రజ అంటున్నాడు. ఏకం, నన్నొక్కటి శరణాన్ని మాత్రం నువ్వు తీసుకో అంటున్నాడు అనమాట. మిగతా మార్గాలన్నింటినీ పక్కన పెట్టి నా శరణాన్ని నువ్వు తీసుకో. మరి దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమిటి? అహం త్వాం సర్వ పాపేభ్యో, నువ్వు చేసిన సర్వ పాపాల నుండి మోక్ష ఇక్షామి, ఆ మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను, ఆ విముక్తిని కలిగిస్తాను అని కృష్ణుడు ఇచ్చిన అష్యూరెన్స్ అన్నమాట. మా శుచః అంటే డోంట్ వరీ అంటున్నాడు అన్నమాట. సో ఈ డోంట్ వర్రీ అన్న పదాన్ని కృష్ణుడు మొట్టమొదటిసారిగా 5000 సంవత్సరాల క్రితం వాడాడు. దాన్ని చాలామంది కాపీ చేస్తారు, కొంతమంది
మేమే అవతారాలని చెప్పుకుని వాళ్ళు కాపీలు చేసుకుని ఈ మాటను వాడతారన్నమాట, డోంట్ వర్రీ అనేసి. కానీ యాక్చువల్గా నిజంగా అది భగవంతుడు మాత్రమే అట్లాంటి గ్యారెంటీ ఇవ్వగలడు, అది కృష్ణుడు ఆ గ్యారెంటీ మనకి ఇచ్చాడన్నమాట. ఎవరైతే ఆయన శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క సర్వ పాపాల నుండి వాళ్ళని విముక్తి కలిగిస్తాడన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఆ శ్లోకాన్ని చదువుకోండి, కానీ ప్రతి శ్లోకము ఇంపార్టెంటే, కానీ ఆ శ్లోకాన్ని మీరు చదువుకొని దాన్ని పాటించాలి. గురుగారు మరొకళ్ళు లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు సతీష్ అండి, బెంగళూరు నుంచి వస్తున్నాను. తెలియచేయండి మీ సందేహం ఏంటో గురుగారికి. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, ఇది మహాభారతంలో అర్జునుడు మనకి ధర్మానికి ప్రతిరూపం కదా? అవును అవునండి. ఇప్పుడు అలాంటప్పుడు తన జ్యోతంలో భార్యను పణంగా పెట్టడం అది కరెక్టేనా? ఒకవేళ అది పాపం అయితే అతను సశరీరంగా స్వర్గానికి ఎలా వెళ్ళాడు? ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ పాండవుల యొక్క అగ్రజుడు యుధిష్ఠిరుడు, ఆయన ధర్మరూపం అన్నమాట. అంటే ధర్మ యాక్చువల్గా యమరాజు యొక్క కొడుకు, ధర్మ కొడుకు అన్నమాట. సో ఎప్పుడూ కూడా తను ఏమంటారు అధర్మం ఎప్పుడూ చేయలేదన్నమాట. యుద్ధంలో కూడా అబద్ధం ఆడమన్నా సరే ఆడడానికి ఆయన శంకించాడన్నమాట. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు జూదం ఎట్లా ఆడాడు అంటే, జనరల్గా ఏమిటంటే ఈ క్షత్రియుల్లో ఎవరైనా యుద్ధానికి పిలిస్తే కాదనరు, అది కూడా ఒక క్షత్రియ ధర్మమే. యుద్ధానికి ఎవరైనా కేక వేసి పిలిస్తే వెళ్ళాల్సిందే, అది క్షత్రియుడు యొక్క ఆ బ్లడ్లోనే ఉందన్నమాట, ఆ లక్షణాల్లో ఉందన్నమాట. ఎవడైనా పోటీకి రమ్మంటే వస్తాడు. మరి అది ఆ పోటీ అనేది యుద్ధ రంగంలోనే అవసరం లేదు, ఈ జూద రంగంలో కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ కౌరవులు అనేది ఈ జూదానికి పిలిచారు. అది జూదం అనేది యాక్చువల్గా పాపకార్యమే అది, కానీ ఇంకా వాళ్ళు ఇలా ఆ రకంగా పిలిచేటప్పటికీ ఆ క్షత్రియ ధర్మం ప్రకారము యుధిష్ఠిర మహారాజు వెళ్తాడన్నమాట. సో వెళ్ళినప్పుడు, సో యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఈ ధర్మాల్లో కూడా కొన్ని తక్కువ ధర్మాలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ధర్మాలు ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి క్షత్రియ ధర్మం ఉందనుకోండి, అది ఒక లెవెల్లో ఉందన్నమాట. కానీ ఇప్పుడు భగవంతుడికి నేను భక్తిగా ఆయన కొలవాలి అనే ధర్మం ఉందనుకోండి, అది హైయెస్ట్ ధర్మం అన్నమాట. అన్ని ధర్మాలు అని మనం పదం వాడడం ధర్మమే అంటాము, కానీ అన్నీ ఒకే లెవెల్లో లేవన్నమాట. మనం క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టేయచ్చు కావలిస్తే, కానీ ఆ భగవద్ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అన్నమాట. అందుకనే కృష్ణుడు కూడా ఆ చివరి శ్లోకంలో అన్నాడు కదా, నేను చెప్పినట్టు అన్ని ధర్మాలు వదిలిపెట్టేసానైనా పర్లేదు అంటున్నాడు ఆయన, కానీ నా యొక్క శరణాగతి నీకు ముఖ్యమని చెప్తున్నాడు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో యుధిష్ఠిరుడు ఆ రకంగా ఒక రకంగా చెప్పాలి అంటే క్షత్రియ ధర్మం ప్రకారం తను వెళ్ళాడు. అండ్ వెళ్తున్నప్పుడు మరి జూదము అంటే ఏదో ఒకటి పెట్టాలి కదా, ఫ్రీగా అంటే ఊరికే ఆడుకోవడం అంటూ ఉండదు, అది క్షత్రియులు కాబట్టి వాళ్ళు తన యొక్క తమకు సంబంధించినవన్నీ పెడుతూ ఉంటారు అన్నమాట అందులో. సో తన రాజ్యాన్ని తన కిరీటాలని అట్లనే అలా పెట్టుకున్నాడు. ద్రౌపది కూడా తనదే అన్న భావంతో ఆమెను కూడా పెట్టేశాడు. ఆ తర్వాత ఆ సందేహాన్ని ద్రౌపదే అడుగుతుందన్నమాట, ఏమని, యుధిష్ఠిరుడు తనకు తాను ఓడిపోయాడు ఆల్రెడీ, అంటే తన శరీరాన్ని కూడా ఓడిపోయాడు. మరి తనకు తాను ఓడిపోయినప్పుడు నన్నట్లాగా తనదే అనుకోగలడు, నన్ను బెట్టింగ్ కింద ఎందుకు పెట్టాడు అనేసి ప్రశ్న ఇస్తే అందరికీ అప్పుడు ఒక ధర్మ సంఘటన కలిగిందన్నమాట. సో ఇవి కొద్దిగా అంటే మహాభారతంలో ఇట్లాంటి సన్నివేశాలలో మనకు అర్థమయ్యేది ఏంటంటే జూదం అనేది ఎంత నాస్టీ, అంటే ఎంత భయానకమైందంటే ఇంకా ఒకసారి అందులో దిగితే వాడు ఏమి అందులో పెడుతున్నాము ఏం పెట్టట్లేదని కూడా ఇంకా ఆ క్యాలిక్యులేషన్ కూడా పోతుందన్నమాట, ఆ వివేకాన్నే పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కాకపోతే వీళ్ళు పాండవులు అందరూ కూడా కృష్ణుడి యొక్క గొప్ప భక్తులు. సో కృష్ణుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు ఏమని, ఎవరైతే నా భక్తులో వాళ్ళ యొక్క పాపాలని నేను హరించేస్తాను అని చెప్తాడన్నమాట. సో అప్పుడప్పుడు అంటే సర్కమ్స్టెన్స్ వల్ల కొన్ని తప్పులు చేసిన భక్తులు దాన్ని ఆ స్వామి హీ ఫర్గివ్స్ అంటే క్షమించి దాన్ని తొలగించేస్తాడన్నమాట. సో యుధిష్ఠిరుడు కావాలని చేయలేదు, తనేదో అనుకుని వెళ్ళలేదు,
ఆ గేమ్లో పడి అది చేస్తూ చేస్తూ అట్లా పడి తనకు తాను మర్చిపోయాడనమాట. తెలియక చేసిన తప్పిదాన్ని ఆ భగవంతుడు తన్ని క్షమించి రక్షిస్తాడనమాట. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్కారం స్వామీజీ గారు. నా పేరు నారాయణ రెడ్డి అండి. చెప్పండి స్వామీజీ గారు. చెప్పండి. భగవద్గీత చదవాలని రోజు కోరిక ఉంటుంది, కానీ అభ్యాసం ఆసక్తి అనేది కలగడం లేదు. అది ఎన్నో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవును. ఆసక్తిని పెంచుకోవాలంటే ఎలా? మీరు గీతా నిధి అని చూడడం ద్వారా చక్కగా అన్ని సమాధానం చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రాక్టీస్ చేయాలని కోరిక ఉంది, కానీ అది ఎలా, దాని పవర్ని, ఆ మహత్యాన్ని గుర్తు రావడం లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా దాన్ని ప్రాక్టీస్, ఆసక్తి పెంచుకో చెప్పగలరా? ఓకే. అవును, మీరు అన్నట్టు మనకి చాలామందికి ఇట్లా భగవద్గీత చదవాలి అన్న కోరిక ఉంది. ఆ భగవద్గీత అనేది ఒక ఒక ఉత్కృష్టమైన వేదసారాన్ని ఇచ్చే స్క్రిప్చర్ అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఇండియన్స్కే కాదండి, మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత గురించి తెలుసు, మరియు దాన్ని చాలామంది చదువుతున్నారు కూడా. ఉదాహరణకి ఇది మా మూమెంట్లో గురువుగారు రాసిన ఆ భగవద్గీత యథాతథం అన్న పుస్తకం మీరు చూస్తే 50 కోట్ల కాపీలు ఆల్రెడీ మేము ఇప్పటికి వితరణ చేస్తున్నామన్నమాట. అంటే అంతమంది చదువుతున్నారు ప్రపంచంలో, ఎంతోమంది కోట్లాది మంది చదువుతున్నారన్నమాట. కాకపోతే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే, ప్రతి ఒక్కరూ కూడా సమయానికి సమయాభావం అన్నమాట. సమస్యలు పెరుగుతున్నాయి ఫ్యామిలీస్లో, తర్వాత మనం చేసే కంపెనీల్లో కానీ, మనం చేసే పొలాలు కానీ ధర్మాలు కానీ ఏదన్నా సరే కొన్ని కాంప్లెక్సిటీస్ పెరిగి సమయం తగ్గుతూ వస్తుందన్నమాట. సో అందుకని భగవద్గీతలోనే చెప్పారు ఒక ఉపాయం ఏంటంటే, మన జీవితాన్ని కొద్దిగా సామాన్యంగా గడుపుకోవడమే మంచిదంట. ఆడంబరంగా చేస్తే అన్ని కష్టాలు వస్తాయి, కొద్దిగా సామాన్యంగానే మనం చేసుకుంటూ ఫ్యామిలీ అంతటినీ కూడా ఈ భగవద్గీతలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించే విధంగా మనం ప్రయత్నిస్తే, మీరు తండ్రి కాబట్టి ఫ్యామిలీకి పెద్ద కాబట్టి కొంత మాట వినే అవకాశం ఉంది. ఈ కాలంలో అది కూడా కాస్త అటు ఇటు అవుతామన్నమాట. కానీ పిల్లలు వీళ్ళను కూడా మనం మనతో పాటుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఈ భగవద్గీత చదవాలి అన్న ఆశ ఆ ఫ్యామిలీలో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే, సంఘం సంజాయతే కామ, మనకి మంచి కోరిక రావాలి అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామని దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, చదవాలని ఉద్దేశం లేదనుకోండి భగవద్గీత, మనకి ఆ ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఆ సాంగత్యంలో ఉన్నాం కాబట్టి. సో అందుకని మీకు ఇమ్మీడియట్గా ఉండే సాంగత్యం మీ ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి, వాళ్ళల్లో కూడా కొద్దిగా ఈ ఉత్సుకతను సృష్టించడానికి ప్రయత్నించండి. వన్స్ ఇన్ ఏ వీక్ అట్లాగ మీరైనా దగ్గరున్న దేవస్థానానికి కానీ ఎవరైనా భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 2-3 వాక్యాలు వాళ్ళ సాంగత్యం మనం పొందితే, లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు మళ్ళీ ఒక రకమైన కోరిక వస్తుందన్నమాట. సో ఇనిషియల్గా కొద్దిగా ఆటుపోట్లు ఉన్నా సరే మీరు ఏదో ఒక రకంగా మొదలు పెట్టేసేయండి. ఏదో ఒక రోజు వస్తుంది, నేను ఆ రోజు కూర్చొని చదువుకుంటానని పోస్ట్పోన్ చేయొద్దు. ప్రతిరోజు ఒక్క శ్లోకము, అర శ్లోకము, పావు శ్లోకము, ఒక్క లైను మీరు చదవడం మొదలు పెట్టండి. ఆ రకంగా మొదలు పెడితే ఆ స్వామియే మీకు ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని మీకు ఇస్తాడన్నమాట. భగవద్గీత ఒక్క శ్లోకం చదవగానే ఆ శ్లోకం నుండి మీకు ఒక శక్తి వస్తుందన్నమాట. దాంతో మీరు 2 శ్లోకాన్ని చదవగలుగుతారు, 3 శ్లోకాన్ని చదవగలుగుతారు. ఆ రకంగా మీరు ముందుకు వెళ్తారన్నమాట. సో కృష్ణుడి మీద భారం వేసి మీ ఫ్యామిలీని కూడా మీతో పాటు తీసుకుని సాంగత్యం బాగా పెట్టుకుని మీరు భగవద్గీత ప్రయాణం మొదలుపెట్టచ్చు. గురుగారు, మాకు ఈరోజు భగవద్గీతకి సంబంధించి ఎన్నో సందేహాలకి చక్కని సమాధానాలు తెలియచేశారండి. ఎన్నో మంచి విషయాలను కూడా మాకు అర్థమయ్యేలా వివరించారు, అందుకు మీకు ధన్యవాదాలండి. హరే కృష్ణ. ఇదండి ఇవాళ గీతానిధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. భగవద్గీత భగవద్గీత.